తల్లి కంటే ముందే పండంటి బిడ్డను చూసేది వారే. అమ్మ కడుపులో ఉన్నప్పుడు బిడ్డకు అంటిన రక్త ద్రవాలను పరిశుభ్రం చేసేది వారే. రోగుల రోగాలు నయం చేసి వారి సేవలతోనే ఆసుపత్రిలో అనుక్షణం కంటికి రెప్పలా మనల్ని కాపాడుకునేది వారే. ఎంతసేపు రోగుల సేవలో తరించడమే వారికి ఆనందం. రోగం వచ్చి ఆసుపత్రికి వెడితే చిరునవ్వుతో ధవలవర్ణ దుస్తులతో మనకెదురొచ్చేది, మనకు దేవుడు లాంటి వైద్యుల తర్వాత అలాంటి సేవలను అందించేది ఏకైక వ్యక్తి నర్సు. అలాంటి అత్యున్నత నర్సింగ్ వ్యవస్థకు నాంది పలికిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు నాడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. ప్రస్తుతం కరోనా వైరస్ వంటి ఆపత్కాల సమయంలో కూడా కోవిడ్-19 బాధితులకు నర్సులే కొండంత అండగా ఉంటూ వారి ప్రాణాలను పణంగా పెట్టి మరీ సేవలు చేశారు, చేస్తూ ఉన్నారు. కంటికి కనిపించని కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు డాక్టర్లతో పాటు నర్సులు కూడా నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నారు. వారు ఏ చిన్న పొరపాటు చేసినా వారి ప్రాణాలకే ముప్పు అని వారికి తెలుసు. అయినా కూడా వారు అందరినీ ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపాలని ఒకే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. రోగుల రోగాలు నయం చేయడంలో, వారి మానసిక ధైర్యాన్ని పెంపొందించడంలో నర్సులు కీలక పాత్ర పోషిస్తారు. మనిషి అనారోగ్యానికి గురి కావడం సాధారణమే, కానీ కొంతమందికి వారు అనుకోకుండా లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు నర్సుల సేవలు మరువలేనివి. ఎలాంటి రోగి అయినా సరే వారు ఎటువంటి సంకోచం లేకుండా ఆప్యాయతతో అక్కున చేర్చుకుని వైద్య సేవలు అందిస్తారు. నర్సులు కన్న తల్లిలా చూసుకుంటూ రోగుల మనసుకు భరోసా ఇస్తారు. మన శరీరం ఆ సోదరి సేవ నుండి కోలుకోవడం ప్రారంభిస్తూ ఉంటుంది. ప్రతి మనిషి నర్సుల సేవలను పొందుతూ ఉంటాడు. వారి సేవను గౌరవించినందుకు ఈ రోజున వారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. వారి నిస్వార్థ సేవకు జోహార్లు అర్పిద్దాం అంటుంది నేటి ప్రపంచం. ఈరోజు కరోనా వంటి విపత్కర సమయంలోనూ అందరినీ అమ్మలా ఆదరిస్తూ కనిపించే దైవాలుగా వైద్య సేవలు అందిస్తున్నారు నర్సులు. నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సుల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి. ప్రతి సంవత్సరం మే 12న ఇంటర్నేషనల్ నర్సెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈరోజు ఫ్లారెన్స్ నైటింగేల్ యొక్క జన్మదినం అన్నమాట. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా నర్సెస్ డే సెలబ్రేట్ చేస్తారు. ఫ్లారెన్స్ నైటింగేల్ ఆమె ఇటలీ దేశంలో జన్మించారు. ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన ఆమె. తర్వాత ఆమె పేరు ఫ్లారెన్స్ అనే విలేషన్ బట్టి వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ నేము నైటింగేల్ అన్నమాట. సో ఫ్లారెన్స్ నైటింగేల్ అనే పేరుతోనే ఆమె ప్రపంచమంతా తెలియజేయబడింది. ఫ్లారెన్స్ నైటింగేల్ ఒక సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ ఆమెకి ఒక దైవికమైన కాల్తో, ఒక స్ఫూర్తితో నర్సింగ్ అనే వృత్తిని ఆమె డెవలప్ చేసిందని చెప్పుకోవాలి మనము. మెయిన్గా ఆమె రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ పేద ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో పెళ్ళి, తన వ్యక్తిగత హోదాను తగ్గించుకుని సేవారంగంలోకి వచ్చింది. ఆమె మొదట ఈ సేవారంగంలో ఉన్నప్పటికీ, ఇది కట్ చేయాలి బాబు ఒక నిమిషం, నైటింగేల్ క్రిమియన్ వార్ సందర్భంగా గాయపడిన సైనికులకి రాత్రిపూట పగలనక రాత్రనక తన టీంతో వెళ్ళి వాళ్ళకి సపర్యలు చేసేది. అప్పుడు ఆమె రాత్రి ఆ సైనికులు ఎదురు చూసేవాళ్ళు అనమాట. ఆమె ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఒక లాంతర్ పట్టుకొని ఆ సైనికుల్ని ఆమె నైట్ వెళ్ళి పలకరించి వచ్చేది. అందుకని ఆమెకి లేడీ విత్ ద ల్యాంప్ అనే పేరు వచ్చింది. ఆమె ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషన్ నర్సెస్కి ఉండాలా అని చెప్పేసి ఫస్ట్ నర్సింగ్ స్కూల్ని స్థాపించి నర్సింగ్ ఎడ్యుకేషన్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న మహిళల్ని తీసుకుని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఒక నర్సింగ్ స్కూల్ స్థాపించింది. అది ఫస్ట్ నర్సింగ్ స్కూల్. తర్వాత ఆమె ఒక ఫ్లారెన్స్ నైటింగేల్ థియరీ డెవలప్ చేసింది అన్నమాట. అంటే ఏంటి అంటే, మనకి ఎన్విరాన్మెంటల్ థియరీ అంటారు. పరిశుభ్రమైన గాలి, వాతావరణము, నీరు, ఆహారము మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది అనేది ఫ్లారెన్స్ నైటింగేల్ థియరీ అన్నమాట. ఆమె ఇంకొన్ని విషయాలు కూడా సైంటిఫిక్ వేలో ఆలోచించడం నేర్పించారు. అదేంటంటే,
ఆమె సైనికులకి సపరేలు చేసేటప్పుడు ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉండింది. అది ఎలా తగ్గించాలి అని ఆలోచించి ఒకరికి సపరే చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళే ముందు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి అని అది తెలుసుకుంది. దానివలన మనము నెక్స్ట్ పేషెంట్కి ఇన్ఫెక్షన్ కలుగజేసే క్రిములను తగ్గించవచ్చు. హ్యాండ్ వాషింగ్ అంటారనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ ఫస్ట్ తెలియచెప్పిన వ్యక్తి ఫ్లారెన్స్ నైటింగేల్. ప్రతి విషయాన్ని కూడా సైంటిఫిక్గా ఆలోచించి సైంటిఫిక్ రేషనల్తో పనిచేయాలని చెప్పిన వ్యక్తి. తర్వాత నర్సెస్ అడ్మినిస్ట్రేటర్స్గా కూడా పనిచేయగలరు అని చెప్పి ఆమె స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు తర్వాత కాలంలో మ్యాట్రన్స్గా డిఫరెంట్ హాస్పిటల్స్లో డిఫరెంట్ కంట్రీస్లో స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా నర్సింగ్ కోసం ఎంతగానో కృషి చేశారు. అదే కాకుండా ఫ్లారెన్స్ నైటింగేల్ చాలా భాషలు తెలుసు ఆమెకి. లాటిన్, ఫ్రెంచ్, జర్మన్, టర్కిష్, ఆమె చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కూడా పర్యటించినారు. రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి తన నాలెడ్జ్ అంతా ఉపయోగించి ఈ సైనికుల వెల్ఫేర్ కోసము కమిషన్కి రిపోర్ట్స్ పంపించేవాళ్ళనమాట, రాయల్ కమిషన్కి. సో వాళ్ళు ఆమె రిపోర్ట్స్ ఆధారంగా చేసుకుని నెక్స్ట్ చర్యలు తీసుకునేవాళ్ళు. సో ఆ విధంగా ఆమె ఒక నర్స్ సైంటిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫ్లారెన్స్ నైటింగేల్ని నర్స్ ఎడ్యుకేటర్, నర్స్ అడ్మినిస్ట్రేటర్, నర్స్ సైంటిస్ట్ ఫ్లారెన్స్ నైటింగేల్. ఆమె తన సుదీర్ఘ జీవన కాలంలో నర్సింగ్ అనే ప్రొఫెషన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టారన్నమాట. సో ఈ రోజుకి కూడా ఆమె ఆలోచనలు, ఆమె ఇచ్చిన నాలెడ్జ్ మనకి ప్రజెంట్ డేలో కూడా దాన్ని బేస్ చేసుకుని మనము ఫర్దర్ ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకుంటున్నాము. అదే కాకుండా ఆమె ఒక అంటే అనలిటికల్ వేలో ఆలోచించడం అండి. ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, దానివల్ల లాభం ఏంటి అని ఆలోచించి చేసే. అంతకుముందు అప్రెంటిషిప్ అనమాట. అప్రెంటిషిప్ అంటే ఏంటి, మన ఎలా ఏదో ఈ పని చేయండి అంటే ఆ పని చేయడం అనమాట. అలా కాకుండా ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, దానివలన లాభం ఏంటి, పేషెంట్స్కి కలిగే లాభం ఏంటి అని అనలిటికల్ వేలో ఆలోచించి చేసే. ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది అమ్మాయిలు నర్సింగ్ ప్రొఫెషన్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు ఒక 30-40 ఏళ్ల కిందట పరిస్థితి ఇలా ఉండేది కాదు. సో ఇది చాలా ఆశాజనకమైనటువంటి విషయము. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా నర్సింగ్కి వస్తున్నారు. నర్సింగ్లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. గ్రాడ్యుయేట్ డిప్లొమా లెవెలు, డిగ్రీ లెవెలు, దట్ ఈస్ గ్రాడ్యుయేట్ లెవెలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెలు, తర్వాత సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్కి సూపర్ స్పెషాలిటీ ఉన్నలాగా పోస్ట్ డాక్టర్లు కూడా, నర్సెస్ కూడా ఉన్నారు మన దేశంలో. దాన్ని బట్టి నర్సింగ్ ఎంత అభివృద్ధి చెందింది అనేది మనం చెప్పచ్చు. సో నర్సెస్ టీచర్స్, నర్స్ టీచర్స్గా ఉన్న నర్స్ ప్రాక్టీషనర్స్గా ఉన్నారు, నర్స్ టీచర్స్గా ఉన్నారు, నర్స్ అడ్మినిస్ట్రేటర్స్గా ఉన్నారు, నర్స్ సైంటిస్టులు కూడా ఉన్నారు. సో ఈ విధంగా నర్సింగ్ ఎంతో అభివృద్ధి చెందింది. మన రాష్ట్రంలో కూడా ప్రస్తుత మిడ్ లెవెల్ హెల్త్ ఇక్కడ కట్ చేయలేదు కానీ అంతర్జాతీయ నర్సెస్ దినోత్సవం సందర్భంగా అందరికీ, నా మిత్రులందరికీ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా నా సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.